నిర్వహిస్తామని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ శుక్రవారం ప్రకటించింది ఎస్ దళిత బంధు వస్తలేదు ఇండ్లు ఇస్తలేరు ఆలేరు ఆత్మీయ సమ్మేళనంలో గళమెత్తిన బీఆర్ఎస్ లీడర్లు సర్పంచ్లకు బిల్లులు వస్తలేవని స్థానిక సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫైర్ ప్రజల్లో అసంతృప్తి మొదలైందని ఇలాగే ముందు ముందు కష్టమేనని ఆందోళన మంచి పని చేసి అంటే మీ తప్పులు మీరు తెలుసుకుంటున్నారు మొత్తానికి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ లీడర్లు గళమెత్తారు ప్రజలు కార్యకర్తల సమస్యలపై పార్టీ పెద్దలను ప్రశ్నించారు యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని మోటకొండూరులో శుక్రవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సందర్భంగా మోటకొండూరు మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు లీడర్లు తమ బాధలను చెప్పుకున్నారు బాధలు చెప్పుకున్నారట వాస్తవమే కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాయా కట్టి పెట్టిరు కొన్ని చోట్ల కానీ గది మాత్రం ఇస్తలేరు పట్టాలు సో ఇక ఇల్లు అంటే జివో పాస్ అవ్వాలనుకో అంటే ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షలు ఇస్తామన్నారు అది జీవో పాస్ అయింది ఇవ్వాలి అన్నారు అది ఎప్పుడు ఇస్తారో తెలియదు మొత్తానికైతే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వీళ్ళు వీళ్ళే చెప్పుకుంటున్నారు పనుల గురించి పథకాల గురించి అడుగుతున్నారని చెప్పి బాధపడుతురు సర్పంచ్ల బిల్లుల గురించి మొత్తుకుంటున్నారని బాధపడుతురు మొత్తానికి వాస్తవం ఎటకేలకు వాస్తవాలు చూపించరు నెక్స్ట్ వామో ఇందాక పదిహేను కోట్లు అన్నారు ఇప్పుడు ఏకంగా డెబ్బై ఐదు కోట్లు అంటారు ఏది వాస్తవం బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద డెబ్బై ఐదు కోట్లు ఇచ్చిన కేజ్రీవాల్ తరఫున హైదరాబాద్లో అందజేసిన జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ సంచలన లేక మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ మండోలి జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ సంచలన ప్రకటన చేశాడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరఫున హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద ఒక వ్యక్తి ఒక వ్యక్తికి ఐదు విడతల్లో డెబ్బై ఐదు కోట్లు ఇచ్చానని చెప్పాడు ఢిల్లీ స్కామ్లో నిందితుడుగా ఉన్న వ్యక్తికే డబ్బును అందజేసినట్లు వెల్లడించారు ఈ మేరకు కేజ్రీవాల్కు అతడు జైలు నుంచి శుక్రవారం రెండు పేజీల లేఖ రాశాడు ఆ లేఖను తన అడ్వకేట్ అనంత్ మాలిక్ ద్వారా మీడియాకు విడుదల చేశాడు సో ఇయ ఇందాక నన్న ఒకరు క్వశ్చన్ అడిగారు కదా సో లేఖ జైల్లో ఉన్నప్పుడు రిలీజ్ చేయొచ్చా రాయొచ్చా అని చెప్పి ఎస్ అడ్వకేట్ అంటే లీగల్గా అతను ప్రొసీడ్ అయ్యాడు కాబట్టి తప్పులేదు లీగల్గా ప్రొసీడ్ అయ్యాడని ఇక్కడ క్షుణ్ణంగా చెప్పారు అడ్వకేట్ ద్వారా ఇచ్చారు అని చెప్పి సో ఈ వ్యవహారంలో పదిహేను కోట్ల డబ్బుకు పదిహేను కేజీల మీ నెయ్యి పదిహేను కేజీల ఫ్రీ నెయ్యి అని కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్లే కోడ్ నేమ్ పెట్టారని సుకేష్ అలేఖలో పేర్కొన్నాడు ఇది టీజర్ మాత్రమేనని తన వద్ద ఏడు వందల పేజీల వాట్సాప్ టెలిగ్రామ్ చాట్స్ ఉన్నాయన్నాడు వచ్చే వారం ఆ వివరాలను బయటపెట్టి కేజ్రీవాల్కు జైన్ కో ట్రైలర్ చూపిస్తాను అన్నాడు ఇప్పుడు దొంగలు దొంగలు ఊళ్ళో వంచుకొని మజ్జలలో ఇరికిచ్చినట్టు ఇతనే వాళ్ళు కేజీ కేజ్రీవాల్ ఇతని వాడుకున్నాడు ఆడుకున్నాడు సో జైల్లో కూర్చున్నాడు ఈయన జైల్లో కూర్చున్నప్పుడు నేనే జైల్లో కూర్చున్నప్పుడు అసలు దొంగలంతా బయటికి రావాలి కదా ఎట్లీస్ట్ సపోర్ట్ అయినా చేయాలని అనిపించిందో ఏమనిపించిందో మొత్తానికి చాలా రోజుల తర్వాత ఎస్ కేజ్రీవాల్కి దీంతో సంబంధం ఉంది ఈ కథ అంతా నడిపించింది కేజ్రీవాలే కేజ్రీవాల్ డబ్బులు పంపించిండ్రు డెబ్బై ఐదు కోట్లు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో నేనే స్వయంగా ఇచ్చినా ముందు ముందు టెలిగ్రామ్ ద్వారా వాట్సాప్ ద్వారా డెబ్బై ఐదు పేజీల లిస్టుని నేను ఇవ్వబోతున్నా త్వరలో అని చెప్పి రిలీజ్ చేసిండు సో ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నెక్స్ట్ ఎవరెవరు చిట్టా బయటికి రాబోతుంది బహిరంగంగానే లేఖలో రాసినప్పుడు నెక్స్ట్ ఢిల్లీ ముఖ్యమంత్రిని కేజ్రీవాల్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారా లేకపోతే ఈయన జైల్లో ఉండి కేజ్రీవాల్ మీద కోపంతో ఎవరైనా అట్లా ప్రలోభ పెట్టుండొచ్చా ఏమనుకుంటున్నారు మీరు ఇన్ని రోజులు కేజ్రీవాల్ అబ్బా ఢిల్లీని తీర్చి తీర్చిదిద్దిండు కేజ్రీవాల్ మంచి పాలన ఉంటే వెనకాల ఈ దందా చేస్తున్నట్టు మొత్తం బయటపడ్డది సో మొత్తానికైతే కేజ్రీవాల్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని మనకు అర్థమైంది పైగా పదిహేను కోట్ల డబ్బుకు పదిహే పదిహేను కేజీల గీ అట దాని పేరు పదిహేను కేజీల గీ అట కోడ్ అదే కేజ్రీవాల్కి పదిహేను కేజీలతో నెయ్యితో ఏం సంబంధం నెక్స్ట్ సారీ డెబ్బై ఐదు పేజీలన్న ఏడు వందల పేజీల చార్ట్స్ ఉన్నాయట ఏడు వందల పేజీల చాట్స్ ఉన్నాయి అంటే ఆ స్కామ్ ఏ లెవెల్లా చేసిర్రు ఆ ఏడు వందల పేజీలలో ఎవరెవరి చాట్స్ ఉన్నాయి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే ఆలోచించండి మనకి తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయి అనేది ఒకసారి ఆలోచించండి ఆరు వేల మూడు వందల తొంభై రెండు బడుల్లో ఒక్కరే టీచర్ అట